ఏదైనా సేల్ వస్తుందనగానే మనం ముందు ప్రిపరేషన్ అనేది ఉండదు. చాలా మందికి డబ్బు రెడీగా ఉంటుంది, బట్ ఏ ప్రోడక్ట్ కొనాలనేది తొందరగా డిసైడ్ అవుతారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 100% మీ మనీ సేవ్ చేయడం నాకు ఇంపార్టెంట్ థింగ్. అన్వాంటెడ్గా డబ్బు ఉంది కదా అని చెప్పేసి సేల్లో 50,000ది 30,000కో 40,000కో వస్తుంది కదా అని కొనేయకండి. తక్కువకు వస్తుందని పర్చేస్ చేయడం మానేసేయండి. అది మీ మనీని నేను ఎంతో కొంత సేవ్ చేసిన వాడిని అయితే 100% అవుతాను. మొబైల్స్ కానీ ఎనీ అదర్ గ్యాడ్జెట్ మీరైతే పర్చేస్ చేయలేరు. ఒక భ్రమలో ఉండి వాటిని మీరు మిస్ అయితే అయిపోతారు. ఇప్పుడు కూడా ముమ్మాటికి మీకు వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పింది 100% మీరు ఫాలో అవ్వండి. మన ఛానల్ నుంచి మీరు చాలా వీడియోస్ అయితే చూసుంటారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను వీడియో స్టార్టింగ్లో అడుగుతున్నాను. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీ మనీని నేను ఎంతో కొంత సేవ్ చేసిన వాడిని అయితే 100% అవుతాను. ఇది మీరు ఇప్పుడు కాకపోయినా సరే ముందు ముందైనా మీరు అదైతే రియలైజ్ అవుతారు. సో ఫస్ట్లీ ఏంటి వీడియో అంటే మీకు తెలిసిందే, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్ రాబోతుంది. సో మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసుంటారు, సగం ధరకే ఐఫోన్ 20,000 ఇట్లా లాట్ ఆఫ్ థంబ్నైల్స్ చూసుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసాను. నేను చెప్పే ఈ వీడియో మీరు తరువుగా ఎండ్ వరకు చూడండి. అఫ్కోర్స్ కొంచెం మీకు ఇది లెంతీగా ఉండొచ్చు, బట్ మీ డబ్బుని చాలా వరకు సేవ్ చేస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు టిప్స్ చెప్తాను, తక్కువ ప్రైస్కి ఎలా కొనొచ్చో చెప్తాను, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, అండ్ కొన్ని చేయకూడని పనులు మనం ఎలా చేయాలి, చేయకూడని పనులు చేయడం కాదు, ఏవైతే కొన్ని చేయకూడదు ఏవైతే చేయాలి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో మీకు గుర్తుండే ఉంటుంది, మన లాస్ట్ ఇయర్ కాదు అంతకుముందు ఇయర్ వచ్చేసి మనం ఎల్జీ G8X గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసాం. అందరు దొరకట్లేదు అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు అగెనిస్ట్గా వీడియోస్ చేస్తున్నప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి నేను వీడియో చేశాను. అందులో మీకు కొన్ని టిప్స్ చెప్పాను, మీరు మర్చిపోయి ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో క్లిక్ చేయండి. ఆ వీడియో కామెంట్స్ కింద చూడండి, మీరు ఇప్పటికీ ఆ కామెంట్స్ అయితే ఉన్నాయి. ఎంతమంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి అన్న నీ వల్ల నేను ఇది పర్చేస్ చేశాను అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు. దట్ మీన్స్ అంటే నేను చెప్పిన ప్రొసీజర్ అనేది 100% వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా ముమ్మాటికి మీకు వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పింది 100% మీరు ఫాలో అవ్వండి. అదర్వైజ్ మీరు తక్కువ ప్రైస్లో మొబైల్స్ కానీ ఎనీ అదర్ గ్యాడ్జెట్ మీరైతే పర్చేస్ చేయలేరు. ఒక భ్రమలో ఉండి వాటిని మీరు మిస్ అయితే అయిపోతారు. సో ఫస్ట్లీ మీకు ఇక్కడ ఫస్ట్ మనం 1 by 1గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఏదైనా సేల్ వస్తుందనగానే మనం ముందు ప్రిపరేషన్ అనేది ఉండదు. చాలామందికి డబ్బు రెడీగా ఉంటుంది, బట్ ఏ ప్రోడక్ట్ కొనాలనేది తొందరగా డిసైడ్ అవుతారు. ఆల్ ఆఫ్ ది సడన్ TRT డీల్స్లోనో ఇంకేదో డీల్స్ ఛానల్లోనో ఇంకేదో డీల్స్ ఛానల్లో ఒక ప్రోడక్ట్ పెట్టగానే ఆరాంసే 20,000ది 15,000కి వస్తుందని మేము పోస్ట్ పెట్టగానే చప్పని వెళ్ళి కొనేస్తారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నా TRT డీల్స్ ఛానల్ ఏదైతే ఉందో అందులో వచ్చే ప్రతి ప్రోడక్ట్ మేము టెస్ట్ చేసింది అయితే కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రైస్ MRPతో రోజుటి ప్రైస్తో కంపేర్ చేస్తే ఈ రోజు తగ్గిందంటే దాన్ని మేము పోస్ట్ చేస్తాం. దట్ మీన్స్ మేము ప్రతిదీ టెస్ట్ చేసి అందులో పెడుతున్నాం అనేది అయితే కాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. అది ఎలా అన్నా మరి అలా ఎలా పోస్ట్ చేస్తున్నారంటే ఇట్సే ఆ ఛానల్ వచ్చేసి మీకు రెగ్యులర్ ప్రైస్ కంటే ప్రైస్ తగ్గితే పోస్ట్ చేయడానికి ఉన్న ఛానల్. ఇంకో డీల్స్ ఛానల్ ఉంది మనకి ప్రీమియం డీల్స్ ప్రో. అందులో పెట్టే ప్రతి పోస్ట్ నేనే పెడతాను, అండ్ నేను టెస్ట్ చేసి బాగున్న ప్రొడక్ట్స్ మాత్రమే పెడుతూ ఉంటాను. సో దట్ మీరు 100% రిలే అవ్వాలంటే ప్రీమియం డీల్స్ ప్రో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. నేను పర్సనల్గా టెస్ట్ చేసి వాడి బాగున్న ప్రొడక్ట్స్ మాత్రం మీకు అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కొన్ని వాడకపోయినా చూశాను కాబట్టి కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. అన్న TRT డీల్స్లో పోస్ట్ చేశాడంటే అది ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అని అర్థం కాదంటే ప్రైస్ తగ్గిందని. ఇది నాట్ ఓన్లీ మీ ఈచ్ అండ్ ఎవ్రీ డీల్స్ ఛానల్, బట్ ఎవ్వరు కూడా మీకు ఈ విషయం చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 100% మీ మనీ సేవ్ చేయడం నాకు ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏదైనా పర్చేస్ చేయండి, మంచిది పర్చేస్ చేయండి, దాంట్లో నేను కమిషన్ వెతుక్కుంటాను. కానీ ప్రతి ప్రోడక్ట్ని సజెస్ట్ చేసి పిచ్చి పిచ్చి దాన్ని తోయడం నా ఇంట్రెస్ట్ అయితే కాదు. అందుకని మీకు ముందే చెప్తున్నాను, TRT డీల్స్లో ప్రతిదీ టెస్ట్ చేసింది అయితే రాదు. అసలు విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయం మీకు చెప్పాను, TRT డీల్స్ గురించి ఎందుకనండి, ఈ డీల్స్ ఛానలే కదా, ఎందుకు దానికి డీప్ ప్రమోషన్ కదా ఇది అనుకోవచ్చు. కాదు, ఎందుకు అంటే ప్రతి సేల్లో మీరు చేసే మిస్టేక్ ఏంటంటే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడం. ఎప్పుడు అలా డెసిషన్ తీసుకోకూడదు. ఫస్ట్ మీరు ఏ కేటగిరీ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు, మీ ఇంట్లో టీవీ లేదా టీవీ కొనాలనుకుంటున్నారా, స్టార్ట్ రీసెర్చింగ్. ఓకే, ఒకవేళ మొబైల్ కొనాలనుకుంటున్నారు ఇప్పుడే రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ఏదైతే డీల్ ప్రైసెస్ అనేవి డే బై డే రివీల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే డీల్ ప్రైస్ రివీల్ అయిందో మీకు టెంప్టింగ్ ఏదైనా మొబైల్ అనిపించింది, ఆ మొబైల్ బ్లైండ్గా ఫిక్స్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ రివ్యూ వీడియోస్ ఉంటాయి, తెలుగులో ఉంటాయి, హిందీలో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. బెటర్ మన ఛానల్ చూడండి. ఎక్సెప్ట్ మొబైల్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. పర్చేస్ చేసి రివ్యూ చేస్తాను. దానికి నిదర్శనం మీరు చూడొచ్చు. నేను ప్రతి ఒక్క కొన్న ప్రోడక్ట్ని సేల్ వీడియో పెట్టి మీకే అమ్ముతున్నానంటే నేను కొన్నట్టే కదా, వాటికి వారంటీ ఉన్నట్లే కదా. సో దట్ నేను ఎప్పుడు ఏ బ్రాండ్ ఊబిలో పడైతే నేను చేయను. సో దట్ డిసైడ్ అవ్వండి ప్రొడక్ట్ ఆర్ అట్లీస్ట్ కేటగిరీ దాంట్లో నాలెడ్జ్ అనేది 100% తెచ్చుకోండి. అన్వాంటెడ్గా డబ్బు ఉంది కదా అని చెప్పేసి సేల్లో 50,000ది 30,000కో 40,000కో వస్తుంది కదా అని కొనేయకండి. మీరు అక్కడ ఏం ఆలోచిస్తున్నారు, 50,000ది 30,000కు వస్తుంది, ఇన్ని రోజులు 50,000ది 30,000కి రాకపోయినా మీరు ఆ ప్రోడక్ట్ లేకుండా ఉన్నారు. బట్ 50,000ది 30,000 అనగానే మీరు టెంప్ట్ అయిపోయి దాన్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. మరి ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఇక మీదట ఉండలేరా? 100% ఉండగలుగుతారు. కాకపోతే అది మనకి అవసరమా కాదా అది గుర్తుపెట్టుకొని మాత్రమే ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి. తక్కువకు వస్తుంది కదని పర్చేస్ చేస్తే అది చిన్న అమౌంటే కావచ్చు, అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, కొంతమందికి 50,000 అవ్వచ్చు. అది డబ్బు, కష్టపడి సంపాదించిన డబ్బు. కాబట్టి తక్కువకు వస్తుందని పర్చేస్ చేయడం మానేసేయండి. అది నేను చెప్పినా సరే, వేరే యూట్యూబర్ చెప్పినా సరే, వీడియోస్ చేసినా సరే, అఫ్కోర్స్ ఎన్ని చెప్తున్నా నేను వీడియో చేస్తాను, ఇది ఇన్ని వేలుగా వస్తుందని వీడియో చేస్తాను. దాని మోటివ్ ప్రతి ఒక్కరు కొనమని కాదు, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు కొనమని అర్థం. కానీ ప్రతి ఒక్కరు తక్కువకు వస్తుందని కొనమని నేను ఎప్పుడూ రికమెండ్ చేయను. సో దాట్ డబ్బుని వేస్ట్ చేయకండి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అవసరమైన ప్రోడక్ట్లు మాత్రమే వెయిట్ చేసి సేల్లో పర్చేస్ చేయండి, అనవసరమైనవి పర్చేస్ చేయొద్దు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి డిమాండ్ ప్రోడక్ట్ని ఎలా పర్చేస్ చేయాలి. చాలామందికి క్వశ్చన్ చెప్పాను కదా, ఎల్జీ జిఐటెక్స్ నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కామెంట్స్ కూడా పెట్టారని చెప్పేసి. అసలు ఎలా పర్చేస్ చేయాలి? యూజువల్గా మనకి వీళ్ళు ఎక్కువగా ఆఫర్స్ ఇచ్చేది ఐఫోన్స్, పిక్సెల్ ఫోన్స్, ఇంకేదైనా ఫోన్స్ ఇస్తారు. ఏ ఫోన్స్ అయినా సరే మీరు రివ్యూ చూసే డిసైడ్ అవ్వండి. తక్కువకు వస్తుందని తీసుకుంటే మీ రిక్వైర్మెంట్ సఫిషియెంట్గా బ్యాటరీ బ్యాకప్ ఉండకపోవచ్చు, కెమెరా బాగా లేకుండా ఉండొచ్చు, ఇట్లాంటివి వేరే ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మొబైలే కాదు ఏ ప్రోడక్ట్ అయినా డిమాండెడ్ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలంటే ఫస్ట్ 30 minutes ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఖచ్చితంగా మీరు సేల్ మీకు ప్లస్ మెంబర్స్కి ముందుగా స్టార్ట్ అవుతుంది, ప్రైమ్ మెంబర్స్కి ముందుగా స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర ప్లస్ మెంబర్షిప్ లేదు, ప్రైమ్ మెంబర్షిప్ లేదు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళ అకౌంట్ తీసుకోండి, వాళ్ళ అకౌంట్ నుంచి మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ 1 hour ఉన్న సేల్ ప్రైస్ అనేది ఆ తర్వాతకి పెరుగుకుంటా పోతూ ఉంటుంది. సో దాట్ ఖచ్చితంగా ముందే డిసైడ్ అయ్యి ఏ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటున్నారో దాన్ని వితిన్ ఫస్ట్ అవర్లోనే పర్చేస్ చేయండి, నైట్ 12కి. అప్పుడు మాత్రం మీకు ఒక మంచి ప్రైస్లో వస్తుంది. మీరు భ్రమలో ఉండి ఇంకా తగ్గుతుందేమో అని అబ్జర్వ్ చేయడానికి పోతుంది, పెరుగుతుంది. డిమాండెడ్ ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకోండి. డిమాండెడ్ అంటే వాళ్ళు ఎక్కువ ఏదైతే ప్రమోట్ చేస్తారో అవి డిమాండెడ్ ప్రొడక్ట్స్ అనమాట. వాటి మీద ఖచ్చితంగా మీరు విత్ ఇన్ 15 minutes ఆర్ 30 minutesలో పర్చేస్ చేయాలి. ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే, ఓపెన్ చేయగానే డిమాండెడ్ ప్రొడక్ట్ 5 minutes తర్వాతకి సోల్డ్ అవుట్ అని కనిపిస్తుంది. ఇక్కడ కథ స్టార్ట్. దీన్ని బట్టి యూట్యూబర్స్ వీడియో చేస్తారు, లేదు ఫేక్ గీకు అని. అఫ్కోర్స్ వీళ్ళు 1 hour 2 hours కూడా తీసుకొచ్చి బంద్ చేసిన ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మీకు సోల్డ్ అవుట్ వస్తుందో ఫస్ట్ 30 minutes 20 minutesలో బ్యాక్ వెళ్ళిపోయి పోయిందని నిరాశపడ్డారా, 100% మీకు ప్రొడక్ట్ దొరకదు. బట్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, మీరు ఓపెన్ చేసినప్పుడు సోల్డ్ అవుట్ అని ఉందా, కీప్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. అదేంటన్నా, అదేమన్నా అద్భుత దీపమా, మాయాదీపం, అలా ఎలా వస్తుంది సోల్డ్ అవుట్ ఉన్నదంటే? గుర్తుపెట్టుకోండి, 10 మంది పీపుల్ ఉన్నారు, 10 మంది ఆ డిమాండెడ్ ప్రోడక్ట్ గురించి కొట్టుకుంటున్నారు, 10 మంది క్లిక్ చేశారు, చెక్అవుట్ పేజెస్కి వెళ్ళింది, మిగతా వాళ్ళకి సోల్డ్ అవుట్ చూపిస్తుంది. వాళ్ళు చెక్అవుట్ పేజ్లో ఉన్నప్పుడు, వాళ్ళు చెక్అవుట్ పేజ్లో అకౌంట్లో డబ్బులు లేక అవని వాళ్ళు ఉంటారు, కార్డ్ యాడ్ చేసే క్రమంలో రాంగ్గా టైప్ చేసే వాళ్ళు ఉంటారు, పేమెంట్ లేక ఆగిపోయింది ఉంటుంది, ఎట్ ఎనీ రీజన్ కార్డ్ పేమెంట్ అనేది ఫెయిల్ అయి ఉంటుంది. దెన్ ఆ ప్రోడక్ట్ మళ్ళీ మీకు విత్ ఇన్ ఒక 5 minutesలో మీకు మళ్ళీ సేల్లో కనిపిస్తుంది. సో దాట్ ముందే డిసైడ్ అయిపోయి మీరు ఉండొద్దు. నేను అలా జిఐటెక్స్ నేను అలానే ఒక 100 times రీఫ్రెష్ చేశాక నేను ఎల్జీ జిఐటెక్స్ పర్చేస్ చేశాను. అదే టిప్ నా సబ్స్క్రైబర్స్ చెప్పాను, లాట్ ఆఫ్ మెంబర్స్ పర్చేస్ చేసి వచ్చి కామెంట్ పెట్టారు. సో డిమాండెడ్ ప్రొడక్ట్ అనేది ఒకేసారి బ్లైండ్గా ఫిక్స్ అవ్వద్దు. కొంతమంది సెల్లర్స్ కూడా కొత్తగా మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు, సెల్లర్స్ మారుతూ ఉంటారు, దానివల్ల అవైలబిలిటీలోకి వస్తుంది స్టాకు, చెక్అవుట్ పేజెస్లోకి వెళ్ళి ఇదవుతుంది. కొంతమంది ఆర్డర్ పెట్టి 3 hours అయింది, నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. సేల్ 12కి 1 నుంచి 3 వరకు అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నేను ఎల్జీ జిఐటెక్స్ బుక్ చేసినప్పుడు 3కి స్టాక్లోకి వచ్చింది. ఎలా అంటే కొన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకున్నారు, దాన్ని క్యాన్సిల్ చేశారు, దెన్ అది మళ్ళీ మీకు కార్ట్లో అంటే సేల్లో కోసం. సో దాట్ అప్పుడు మీరు ఆ డీల్ని క్రాక్ చేయొచ్చు. సో హర్రీ బర్రీగా కూర్చొని 1 నిమిషంలో నేను చూస్తాను స్టాక్లో ఉంటే పర్చేస్ చేస్తానంటే మీరు డిమాండెడ్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయలేరు. సో ఖచ్చితంగా ఓపిక ఇక్కడ చాలా అంటే చాలా అవసరం. ఓపికగా ఉండి రీఫ్రెష్ చేస్తూ ఉండండి, డిమాండెడ్ ప్రొడక్ట్స్ 100% పర్చేస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 30 minutesలో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మంచి డీల్ మీరు క్రాక్ చేస్తారు. సో ఫస్ట్ 30 minutes అంటే మేము హరిబరిలో పర్చేస్ చేయాలన్నా మా డబ్బులు అంటే, దట్స్ వై ఐ సెడ్ ఫస్టే ఆ ప్రొడక్ట్ ఏంటి, ఆ కేటగిరీ ఏంటి, దాని యొక్క రివ్యూ చూసి ప్రొడక్ట్ డిసైడ్ అయ్యి సేల్లో దాన్ని క్రాక్ చేయండి. కానీ అప్పటికప్పుడు సొంత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడొద్దు. అండ్ ఇంకోటి వచ్చేసి చెప్పాను కదా, very important thing, our deal channel. Not only our deal channel, any deal channel. నేను చెప్తున్నాను మన డీల్స్ ఛానల్స్ రెండు అయితే ఉన్నాయి, ఒకటి టీఆర్టీ డీల్స్, ఇంకోటి ప్రీమియం డీల్స్ ప్రో, ఇంకోటి వచ్చేసి టీఆర్టీ లూట్స్. టీఆర్టీ లూట్స్ అనేది మా రిలేటివ్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందులో కూడా మీకు ఇండివిజువల్గా రివ్యూస్ ఎక్కువగా ఫ్యాషన్ రిలేటెడ్, ఎక్కువగా హోమ్ అప్లయన్సెస్ రిలేటెడ్ అందులో మీకు వస్తూ ఉంటాయి. టీఆర్టీ డీల్స్ వచ్చేసి మన టీం మెంబరే ఒకరిని హైర్ చేసుకొని వాళ్ళ పని అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని అనలైజ్ చేసుకొని ఏది ప్రైస్ తగ్గింది ఏది ప్రైస్ పెరిగింది అన్నీ పోస్ట్ చేయడం. బట్ దే డోంట్ హ్యావ్, అంటే ప్రతిదీ వాళ్ళు టెస్ట్ చేసి ఇది బాగుంది అనేది కాదు. 50,000 ఉంది 30,000కి వచ్చింది, 50,000 ఉంది 45,000కి వచ్చింది పోస్ట్ చేసేస్తారు అంతే. అది మంచిదా కాదా చూసుకోవాల్సిన బాధ్యత మీదే టీఆర్టీ డీల్స్లో. బట్ మీరు బ్లైండ్గా పర్చేస్ చేయాలంటే వన్స్ అగైన్ చెప్తున్నాను, ప్రీమియం డీల్స్ ప్రో అది ఖచ్చితంగా, అది అందులో డీల్ పెట్టాడంటే నజీర్ గాడే పెడతాడు. ఎక్కువ పెట్టడు, రోజుకు ఒక్కొక్కసారి ఒకటే పెడతాను, ఒక్కొక్క రోజు డీల్ కూడా పెట్టను. దట్ మీన్స్ నాకు టైం ఉంటే పెడతాను, కొన్నిసార్లు డీల్ లేకపోతే పెట్టను. మంచి డీల్ అయితేనే పెడతాను, అది వాడి టెస్ట్ చేసింది అయితేనే మోస్ట్లీ పెడుతుంటాను. కొన్ని వాడకపోయినా చూసినవి ఉంటాయి బెస్ట్, అవి పెడుతుంటాను. సో దట్ ప్రీమియం డీల్స్ ప్రో ఈసారి మిస్ అవ్వద్దు, ఈ సేల్లో జాయిన్ అవ్వండి. మీకు సేల్ వరకే హర్రీబరీగా వీడియోస్, మీకు డీల్స్ పెట్టకపోయినా సేల్ స్టార్ట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి మీకు అందులో నేను పెట్టే డీల్స్ మిమ్మల్ని వావ్ అనిపిస్తాయి. టీఆర్టీ డీల్స్లో వరద వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఆ టీఆర్టీ డీల్స్లో మీరు అప్లియన్సెస్, హోమ్ ఇంటికి సంబంధించిన డ్రెస్సెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ మీకు అక్కడ దొరుకుతాయి, మంచి ప్రైస్కి తక్కువ దొరుకుతాయి. కాబట్టి నేను ఓన్లీ టెక్నాలజీ డీల్స్ చేస్తాను, కాబట్టి ప్రీమియం డీల్స్ ప్రోలో టెక్నాలజీ డీల్స్ నేను టెస్ట్ చేసి పెడతాను. మరి నేను చెప్పులు, ప్యాంట్లు, డ్రెస్సులు ఇవన్నీ నేను చెక్ చేయలేను కదా, నా పని అది కాదు కదా. అందులో మీకు తక్కువ వచ్చిన పెడతాను, బ్రాండెడ్ పెడతా ఉంటాం. సో దట్ అది కూడా మీకు ఇంపార్టెంట్ డీల్స్ ఛానలే. బట్ కాకపోతే మీరు అనలైజ్ చేసుకోండి ఏ బ్రాండ్ కొనాలి, ఏది బెస్ట్ ఏంటి అనేది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ 3 డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ కంపేర్ టు ఎనీ అదర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అందులో డౌట్ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకు వచ్చేసి టిప్స్, మెయిన్ టిప్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ కార్డ్స్ అనమాట. ఈసారి ఫ్లిప్కార్ట్లో కనుక మనం చూసినట్లయితే ఐసిఐసిఐ కార్డ్, యాక్సిస్ కార్డ్, కోటక్ కార్డ్, అంటే మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినా ఒక్కొక్క కార్డు మీద మీరు చాలా పర్చేజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి అప్ టు 10% మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈసారి మీకు కేవలం క్రెడిట్ కార్డు కాదు, డెబిట్ కార్డు ఉన్నా చాలు. మీ ఫ్రెండ్ దగ్గర క్రెడిట్ కార్డు అడగాల్సిన అవసరం లేదు. మీ డాడీకి డెబిట్ కార్డు ఉందా, మీ సిస్టర్కి డెబిట్ కార్డు ఉందా, మీ బ్రదర్కి డెబిట్ కార్డు ఉందా, తీసేసుకోండి. దట్స్ ఇట్. అలానే మీకు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఎస్బీఐ కార్డు తీసుకోండి. కొత్త కార్డు తీసుకోండి, నేనైతే ఏం సజెస్ట్ చేయను. బట్ అట్లీస్ట్ మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళు తీసుకోండి. ఒకవేళ మీరు కొత్త కార్డ్స్ ఏమైనా తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా నాకు కమిషన్ వస్తుంది చెప్తున్నాను. మీకు కార్డ్స్ చెప్తున్నానని ఏదో సేవ అనుకోకండి. మీరు ఒకవేళ మీకు కార్డు వచ్చిందంటే ఆ కార్డు వచ్చినందుకు నాకు ఇంత అమౌంట్ అని వాళ్ళు అయితే ఇస్తారు. సో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే తీసుకోండి, లేదంటే క్రెడిట్ కార్డు ఊబిలో పడి అప్పులు పాలవద్దు. అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి నేను ఈ కార్డు తీసుకోండి ఇందులో ఈ ఆఫర్ ఉంటుంది ఈ ఆఫర్ ఉంటుంది అని చెప్తాను. బట్ క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా టెంప్టింగ్గా ఉంటాయి. మీ డబ్బుని లూటీ చేయడంలో దానికి మించింది ఇంకోటి ఉండదు. ఒక డెసిషన్ తీసుకుంటాం, అనిపిస్తుంది ఐఫోన్ కొనాలని, మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉంటే కొనడం వేరు, కానీ క్రెడిట్ కార్డు ఉంటే కొనేయాలనిపిస్తుంది, గోకేస్తాం, తర్వాత కట్టేటప్పుడు చుక్కలు చూస్తాం. సో ఈ క్రెడిట్ కార్డు మాఫియాలో పడకండి. మీకు అవసరం అనుకుంటే మీరు జాగ్రత్తగా నాలాగా మీరు యూజ్ చేస్తారు, అవసరానికి తగ్గట్టుగా విచ్చలవిడిగా కొనరు అనుకుంటే దెన్ ఓన్లీ మీరు క్రెడిట్ కార్డు తీసుకోండి. అప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి, అన్ని కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాను. కార్డ్స్ తీసుకొచ్చారు దెన్ ఏంటి, మీకు ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ప్లస్ మెంబర్స్ మీరు అయ్యి ఉంటే నో ఇష్యూ కాలేదా, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక మీరు ఏదైతే కార్డ్స్ తీసుకున్నారో ఆ కార్డ్స్ అన్నీ ఆల్రెడీ ఏదో ఒక చిన్న ప్రోడక్ట్ కొనాలనుకో, లేకపోతే కొనకపోయినా సరే డైరెక్ట్గా ఆ కార్డ్స్ అన్నీ ఈ అకౌంట్కి యాడ్ చేయండి. ఎందుకంటే మీరు సేల్ టైంలో డిమాండెడ్ ప్రోడక్ట్ని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఆగిపోయి మళ్ళీ రిటర్న్ మీరు వచ్చారంటే అప్పుడు మీకు ప్రోడక్ట్ దొరకకపోవచ్చు. చెక్అవుట్ పేజ్కి వెళ్ళి పేమెంట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తే దొరకపోవచ్చు. అండ్ మీరు పేమెంట్ టైప్ చేసే టైంలో కూడా మీకు సోల్డ్ అవుట్ అవ్వచ్చు. సో దట్ ఖచ్చితంగా ముందే కార్డ్ యాడ్ చేసి పెట్టుకోండి. ఫాస్ట్గా చెక్అవుట్, చాలా ఫాస్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు జస్ట్ ఓటీపీ ప్రెస్ చేసి. సో దట్ అదైతే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అకౌంట్ తీసుకోండి, అకౌంట్లో ఈ కార్డ్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయండి. అండ్ ఆ తర్వాతకి ఇంకోటి వచ్చేసి సూపర్ కాయిన్స్ ఫ్లిప్కార్ట్లో, డైమండ్స్ వచ్చేసి అమెజాన్లో ఉంటాయి. ఈ రెండు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని యూటిలైజ్ చేసుకోండి. అప్లయన్సెస్ మీద అయితే ఏకంగా మీకు 1500 నుంచి 5000 వరకు కూడా ఈ సూపర్ కాయిన్స్ కానీ ఈ డైమండ్స్ కానీ యూజ్ చేసి ఎక్స్ట్రా డిస్కౌంట్, అంటే వాళ్ళు తగ్గించిన డిస్కౌంట్ కాకుండా, కార్డ్ డిస్కౌంట్ కాకుండా మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ వీటి ద్వారా పొందొచ్చు. ఆ కూపన్స్ కలెక్ట్ చేసుకొని విచ్ ఈస్ వెరీ గుడ్. ఖచ్చితంగా మీకు నేను సేల్ టైంలో మన ప్రీమియం డీల్స్ బ్రోలో కానీ టీఆర్టీ డీల్స్లో కానీ ఏమేమి కూపన్స్ ఉన్నాయి, ఎంత ప్లస్ మెంబర్స్కి సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే ఎంత తగ్గుతుంది, డైమండ్స్ యూజ్ చేస్తే ఎంత తగ్గుతుంది అనేది డీటెయిల్గా అక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్పుడైతే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే జాయిన్ అయ్యి ఉండండి. బట్ స్టిల్ మీరు కూడా రీసెర్చ్ అనేది చేసుకుని వీడియోస్లో కూడా నేను చెప్తుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి వాచ్ రివ్యూస్. అరే నజీరానా ఇంతకు తెలుసు वीडियो చేశాడు ఇది సూపర్ తోపు డీల్ 50000 40000 కి వస్తుందంటే బ్లైండ్ గా డిస్క్రిప్షన్ లోకి వెళ్లి పర్చేస్ చేయడం కాదు నేనే కాదు వాడు ఎంత పెద్ద తోపు యూట్యూబర్ అయినా సరే చేయదు మేము అలా చేస్తామంటే ఆఫ్ కోర్స్ తగ్గిందని చెప్తాం రెండోది మాకు సెకండ్ థాట్ అఫిలియేట్ ఇన్కమ్ ఉంటుందనేది కూడా చెప్తాం సో దట్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రోడక్ట్లో ఉన్న నెగిటివ్స్ అనేది మీకు ఇంపాక్ట్ చేయొచ్చేమో పక్కనోడికి ఇంపాక్ట్ చేయకపోవచ్చు నేను ఎలా ఆలోచిస్తాను ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్తాను అందులో బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉంటుంది ఇంకోటి మంచి ల్యాప్టాప్ అని చెప్తాను అందులో డిస్ప్లే అనేది వివింగ్ యాంగిల్స్ బాగుండు బట్ నువ్వు పక్కన వాళ్ళకి క్లయింట్కి చూపించాలంటే వివింగ్ యాంగిల్స్ నీకు ఇంపార్టెంట్ కదా సో దట్ నీకు ఆ ల్యాప్టాప్ సెట్ అవ్వదు బ్యాటరీ బ్యాకప్ నువ్వు ఎక్కువగా బయట యూజ్ చేస్తావు ఇంట్లో యూజ్ చేయవు బట్ నీకు బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ రావట్లేదు సో దట్ ఖచ్చితంగా రేట్ తగ్గింది నజీర్ అనేది బాగుందని చెప్పాడంటే అన్నీ బాగున్న ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఎనీ అదర్ గ్యాడ్జెట్ ఉండదు అలా ఉంటే ప్రపంచంలో ఒక్కొక్క కేటగిరీలో ఒక్క ప్రోడక్ట్ మాత్రమే ఉంటుంది అలా ఉండదు గుర్తుపెట్టుకోండి సో మీరు పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ని డిసైడ్ అయిపోయి ముందే ఎందుకంటే వాళ్ళు 28వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రివ్యూలు చేసుకుంటూ పోతూ ఉంటారు మీకు ఏదైతే బంపర్ ఆఫర్ అనిపించిందో అది అట్లీస్ట్ రివ్యూ చెక్ చేయండి మోస్ట్లీ మొబైల్ తప్ప మీరు ఏది చెక్ చేయాలనుకున్నా మన ఛానల్లో దొరుకుతుంది టీవీయా ఈచ్ అండ్ ఎవ్రీ టీవీ మోడల్ రివ్యూ ఉంటుంది సౌండ్ బార్ ఉంటుంది ఎస్ఎస్డీస్ ఉంటాయి హార్డ్ డిస్క్లు ఉంటాయి స్మార్ట్ వాచెస్ ఉంటాయి టీడబ్ల్యూఎస్ ఉంటాయి ల్యాప్టాప్స్ ఉంటాయి వాట్ నాట్ మన ఛానల్లో దొరకదంటూ ఏది ఉండదు రివ్యూస్ నేను చెప్తున్నాను రివ్యూస్ జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే కాదు టెస్ట్ చేసి నేను వాడి చెప్పిన రివ్యూస్ మీకు ఉంటాయి బెస్ట్ ఆఫ్ కంపారిజన్ వీడియోస్ ఉంటాయి లాట్ ఆఫ్ కంపారిజన్ వీడియోస్ ఉంటాయి అవి కనుక మీరు చూసారంటే ఏది బెస్టో మీకు ఇలానే తెలిసిపోతుంది అలా కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు దాని మీద ప్రైస్ తగ్గిందా తీసుకోండి అంతేకాని మీరు నెగిటివ్స్ని ఒకటి రెండు ఉంటే ఆ ఒకటి రెండు నెగిటివ్సే మీకు మెయిన్ కాన్స్ అవ్వచ్చు ప్లీజ్ వాచ్ ప్లెంటీ ఆఫ్ రివ్యూస్ ఒకవేళ మీకు నా మీద ప్రేమ ఉంది మీరు 4 వీడియోలు చూశారు ఇప్పుడు నా వీడియోలో ఇది బాగుందన్నా అని చెప్పాను ఇది బాగుందని చెప్పాను మీరు 4 రివ్యూలు చూశారు నా వీడియోనే చూశారనుకోండి నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు క్లిక్ చేస్తారు లేదు సమాధానం యూట్యూబర్స్ లింక్ వీడియోస్ చూశారు రివ్యూ చూశారు మీకు నా మీద ప్రేమ ఉంది వీడన్నీ కొంచేస్తాడు మళ్ళీ అమ్ముకుంటున్నాడు సేల్లో లాస్ అవుతున్నాడు అని అనుకుంటే అంతగా ప్రేమ ఉంటే మీకు ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళు అనుకోండి నేను చెప్తున్నాను నా మీద మీకు ప్రేమ ఉంటే రివ్యూస్ అన్నీ చూసాక కూడా అప్పుడు వచ్చి మన లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి ఎనీ లింక్ మీరు ఏ లింక్ మీదైనా క్లిక్ చేయండి అమెజాన్లోకి వెళ్తుంది కదా అక్కడ వెళ్ళి సెర్చ్ చేసుకోండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయండి లింక్ మీద క్లిక్ చేసి మీరు అమెజాన్లోకి వెళ్ళాక మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా అది మా కిందకే వస్తుంది అలా కూడా మాకు కమిషన్ వస్తుంది సో దట్ మీరు గుర్తుపెట్టుకోండి నేను లింక్ ఇచ్చిన ప్రోడక్టే పర్చేస్ చేయాలని చెప్పేసి కూర్చోవాల్సిన అవసరం లేదు మీరు ఏది పర్చేస్ చేయాలన్నా నా లింకు ఏదో ఒకటి డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే టీఆర్టీ డీల్ ఛానల్లో ఉంటుంది ప్రీమియం డిస్ప్లేలో ఉంటుంది జస్ట్ క్లిక్ ఆన్ దట్ లింక్ ఆ లింక్ ఓపెన్ అయినాక మీరు ఏదంటే అది పర్చేస్ చేసుకోండి రివ్యూస్ చూడండి నా యొక్క సర్వీస్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఇది ఒక్క హెల్ప్ సేల్లో చేయండి ఎందుకంటే నేనేం మరీ సింపతి వర్కౌట్ చేయడం రాలేదు నేను డబ్బులు బాగా సంపాదిస్తున్నాను అంటే మరి కోట్లలో లక్షలు నేను సంపాదించట్లేదు నేను ఇచ్చే జీతాలు దగ్గర 70-80 వేల రూపాయలు ఉంటుంది వీళ్ళకి సో దాట్ నేను ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నానో అవి మీరు పర్చేస్ చేయడం వల్ల నాకు ఆ అమౌంట్ రిటర్న్ అవుతుంది అవ్వట్లేదని నేను చెప్పట్లేదు అవుతుంది ఇంకాస్త బెటర్ సపోర్ట్ కనుక మీరు ఇస్తే ప్రతి ప్రోడక్ట్ నెక్స్ట్ ఇయర్ మీరు ఊహించలేరు 2024లో మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కొంచెం వీడియో లెంతీగా అయింది ఇంతసేపు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా నేను చెప్పగలను మీరు మన ఛానల్ అంటే మీకు చాలా ఇష్టం ఉండి ఉంటుంది చాలా వీడియోస్ చూసి ఉంటారు మీరు ఎస్పెషల్గా మీలాంటి వాళ్ళు ఏదైనా పర్చేస్ చేయాలంటే యూజ్ మై లింక్స్ నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను ఇన్కమ్ వస్తుంది దానివల్లే మన ఛానల్ రన్ అవుతుంది అదే మన ఛానల్కి మెయిన్ పిల్లర్ మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే ఇదొక్కటి ఈ సేల్లో చేయండి నెక్స్ట్ ఇయర్ నేను ఏంటో చూపిస్తాను ఆ తర్వాతకి మీకు నెక్స్ట్ ఇయర్ నేను చేసే కంటెంట్ నచ్చకపోతే ఆల్రెడీ మనం బెస్ట్ ఇస్తున్నాం అని నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ మీరు అనుకుంటున్నారని కింద కామెంట్లో మెన్షన్ చేయండి అది మీకు నచ్చకపోతే అప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడూ నా లింక్ యూజ్ చేసి మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు నచ్చిందా ఖచ్చితంగా మన లింక్ యూజ్ చేయండి ఎనీ ప్రోడక్ట్ మీకు తెలుగులో ఇప్పటివరకు చూడని కంటెంట్ ఆల్రెడీ చూపించానని అనుకుంటున్నాను ఇంకాస్త చూపిస్తాను అదైతే నాది గ్యారంటీ సో చెప్పాను కదా డబ్బులు వేస్ట్ చేసుకోకండి అది నా రిక్వెస్ట్ అంత ఈజీ కదా డబ్బులు సంపాదించడం సంపాదించిన డబ్బుల్ని ఆఫర్లు వస్తున్నాయి కదా అని తగలేశారంటే మాత్రం ఇబ్బంది పడతారు కట్టేటప్పుడు ఇబ్బంది పడతారు ఎస్పెషల్గా క్రెడిట్ కార్డ్స్ వాడేవాళ్ళు 1-2 సార్లు పర్చేస్ చేసేటప్పుడు ఆలోచించండి మనకు అవసరమా కాదా అప్పుడు మాత్రం డెసిషన్ తీసుకోండి వన్స్ అగైన్ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి మన డీల్ ఛానల్వి అందులో అయితే జాయిన్ అవ్వండి ఇక్కడ వీలైతే క్యూఆర్ కోడ్ అయితే ఇస్తాను దీన్ని కూడా స్కాన్ చేయండి దీని ద్వారా కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి వన్స్ అగైన్ చెప్తున్నాను వీలైనంత మరికి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తేనే మీరు ఏదైతే నేర్చుకున్నారు ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నారో అది చాలామందికి యూజ్ అవ్వచ్చు చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉంటారు వాళ్ళకు కూడా మన గురించి తెలియాలి మన ఛానల్ గురించి తెలియాలి మన రివ్యూస్ గురించి తెలియాలి వాళ్ళ డబ్బు కూడా వాళ్ళు సేవ్ చేసుకోవాలనేది నా మోటివ్ ప్లీజ్ షేర్ ఇది ఒక్క వీడియోకి నేను అడుగుతున్నాను షేర్ చేయండి లైక్ చేయండి మీ షేర్స్ని బట్టి నేను ముందు ముందు ప్లాన్స్ అయితే మీకు చెప్తాను. చాలా అయితే మనం కొత్త థింగ్స్ అయితే చేయబోతున్నాం, అది ముందుగా మీకు అనౌన్స్ చేస్తాను. సో మిస్ అవ్వద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.